हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल एंड अंदर एला उन्नारु बागुंडालनि कोरुकुंटुन्नानु। फर्स्ट एंटंटे तीयडम चाला लेट गा अवुतुन्नायि वीडियोस, सो मीरु मी सपोर्टिंग उंदी फ्रेंड्स, नाकु मी सपोर्टिंग वल्ले नेनु अन्नी तीसि चूपिस्तुन्नानु। बट एंटंटे वीडियोस चाला लेट गा अप्लोड चेस्तुन्नानु, कोंचेम एक्कुवगा कुदरट्लेदु, चिन्न पाप उंदी काबट्टि लेट गा अवुतुन्नायि। सो इप्पटिवरकैते मी सपोर्ट वल्ले नेनु अन्नी चेसानु। ఈ రోజు ఏంటంటే మా మిల్లిమికర్ కర్రీ ఎలా చేస్తే టేస్ట్ వస్తుంది అనేసి మీ గురించి అని చేసి చూపిస్తున్నాను। సో అన్ని వేసినా కూడా ఒక్కొక్కసారి టేస్ట్ అవ్వదు, సో అదే దాంట్లో ఏవేవి ఎక్కువగా వేయాలి, ఏది వేయకూడదు, దీనివల్ల కూడా కొన్ని కర్రీస్ టేస్ట్ అవుతాయి, సో అది నేను మీకు చూపించబోతున్నాను। ఓకే, మిల్లిమికర్ కర్రీకి ఏమేం కావాలో ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకుందాము। కట్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు ఒక్కొక్క ఐటమ్గా నేను చూపిస్తాను, అంటే నేను ఏమేమి వేశాను ఏంటి అనేసి చూపిస్తాను। ఓకే ఫ్రెండ్స్, ముందైతే మనం కర్రీలోకి ఏమేం కావాలో కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం। మిల్లిమికర్ ఫస్ట్ నానబెట్టుకోవడానికని వేడి వాటర్ పెట్టాను, ఒకసారి చూసేయండి। సో ఇలా వేడి వాటర్ ఎందుకంటే మిల్లిమికర్లో ఏమైనా డస్ట్ ఆర్టికల్స్ ఉంటే పైనకు వచ్చేస్తాయి, సో దానివల్ల మిల్లిమికర్ కూడా మనకు క్విక్గా ఉడికిపోతుంది, అంటే మెత్తగా అయిపోతాయి, సో దానికనేసి వేడి వాటర్ పెట్టాను। వేడి వాటర్ని తీసుకున్నాను కదా, సో యాక్చువల్గా అయితే ఎప్పుడు చిన్నవి చేసి చూపిస్తున్నాను, సో అందుకని పెద్దవి తీసుకున్నాను మిల్లిమికర్లు। పెద్దవి తీసుకుంది టేస్ట్గా కూడా ఉంటాయి, ఎలా అంటే లైక్ ఇప్పుడు సేమ్ యాజ్టీ మీకు నాన్ వెజ్లా ఉండాలి అనుకుంటే పెద్దవి తీసుకోండి, లేదా అలా వద్దు మామూలుగా ఉండాలంటే చిన్నవి తీసుకోండి, బట్ నేను ఇది తీసుకున్నాను, ఇలా పెద్దవి తీసుకుంటే టేస్ట్గా ఉంటుంది అందుకని। అన్నీ వేడి నీళ్ళు వేసుకోండి, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాయండి, వేడి వాటర్ లేసాం కదా అన్నీ మెత్తగా అయిపోతాయి, ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పైకి వచ్చేస్తుంది। ఓకే ఫ్రెండ్స్, మిల్లిమికర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజ్ ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, కరివేపాకు ఇలా చిన్న రెమ్మ కొద్దిగా తీసుకున్నాను, ఒక రెమ్మ తీసుకున్నాను, ఒకసారి చూడండి మీరు, ఇలా తీసుకున్నాను నేను, ఇలా చిన్నదిగా కాబట్టి మీకు ఎక్కువగా కనిపిస్తుందేమో, పెద్దదైతే 2 రెమ్మలు చాలు। ఆనియన్ ఒక పెద్ద సైజు ఒకటి కట్ చేశాను, ఇంకో నార్మల్గా మనకి ఒక 10 రూపీస్ది అప్పటికప్పుడు కావాలంటే ఇలా చిన్న షాప్లో అవైలబుల్ ఉంటుంది, ఇలా 10 రూపీస్ ప్యాకెట్ సోయాలు। సో మిల్లిమేకర్ని ఇలా వేడి నీళ్ళు కాచి ఇందులో డస్ట్ ఆర్టికల్స్ ఏమన్నా ఉంటే మీకు చెప్పాను కదా ఇలా పైకి వచ్చేస్తాయని నేను వేసాను। ఓకే ఫ్రెండ్స్, మీకు కావాల్సిన పదార్థాలు చూపించాను కదా, ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం, ఒక కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను। పెట్టుకోవాలి, ఒక గంజిలా తీసుకుని, కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, మరి ఎక్కువగా వేయకండి, 3 స్పూన్స్ అండా వేస్తే చాలు, దీంట్లోకి ఎక్కువ నేనేం తీసుకోవట్లేదు, 5 వెల్లుల్లి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయండి, వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా కరివేపాకు రెమ్మలు ఇలా తీసుకోవాలి, లేదా ఇలా వేసినా బాగు, ఇలా వేసుకొని మూత పెట్టండి, తర్వాత ఆనియన్ వేసుకున్నాను, ఇవన్నీ ఒకేసారి పోసి ఎన్ని చేసుకోవాలి అంటే వీటి వల్ల ఎక్కువ చాలా టేస్ట్ ఉంటుంది, అంటే తొందరగా ఉల్లిగడ్డలు ఉడకవు, సో ఇలా ఉల్లిగడ్డలు వేగిన తర్వాతే మనం టమాటా అన్నీ వేసుకోవాలి, ఇలా ఒక 3 మినిట్స్ పెట్టండి, సిమ్లో పెట్టి పెట్టండి మూత పెట్టేసి, తొందరగా క్విక్ అయిపోతుంది। అయితే నేను ఏమేమి వేసాను, కొద్దిగా 3 స్పూన్స్ అండాఫ్ ఆయిల్ వేసాను, 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, దాంట్లో పోపుకి ఫస్ట్ వెల్లుల్లి 5 తీసుకున్నాను, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి ఆనియన్ చేశాను నేను, ఇప్పుడు ఒక తొందరగా అవ్వాలి అనుకుంటే మీకు సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసుకోండి, లైట్గా కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి వేగేలాగా ఒక 3 మినిట్స్ పెట్టి వదిలేయండి అలా। ఒకసారి పేచి ఈ 3 మినిట్స్ అయ్యేలోపు మా పాప ఏం చేస్తుందో ఒకసారి చూడండి, ఏం సైలెంట్గా లేకుండా ఉందా నా బిడ్డ అనుకున్నాను, ఇవన్నీ పడేసింది, సరేలే ఇంకా వీడియో తీసేటప్పుడు అల్లర్ చేస్తుంది కదా అని చెప్పి ఉల్లిగడ్డలన్నీ ఇచ్చాను, ఇలా చేసింది అన్ని పడేసింది, ఇవి ఎవరు పడేసారా డాడీ, ఇవన్నీ ఎవరు పడేసారు ఉల్లిగడ్డలన్నీ, మళ్ళీ మమ్మీ కష్టమవుతుంది కదా, మళ్ళీ అన్నీ సదురుకోవాలి కదా, చేస్తారా అట్లా,
హనీ పాప ఏం చేస్తుందిరా ఇవన్నీ పడేసింది చూడండి బెడ్ మీద కూడా అన్ని పడేసింది పాప ఆమ్ తిన్నదా ఏం కురండినో ఒక 3 నిమిషస్ అయిపోయిందిరా ఒకసారి చూద్దాం ఎలా వేగనిస్తే చాలు అన్ని వేగిపోయాయి ఒకసారి చూడండి इला तरवा मैं मेन टमाटा दीकना अभी इला वैसे पाप तो आड़क वैसा इवन वेस मत कंप्लीट टमाटा अंत कुला मुदे पसनी वेक नूचना विधा के चला टेस्ट उजी सच्चो मन नॉनवेज लागे उ सो ऐक्चुअल नेन फास्टिंग अंटी मा हस्बैंड नॉन वेज तीन अंटे तन रेगुलर तिंटारु सो नॉन वेज की बाग एडिट अयिपोयाडु काबट्टी ई रोज मा इंट्लो एवरू नॉन वेज मुट्टुकोरु सो अंदुकनी तन कोसम अनि स्पेसिफिकली मिलिमिकल करी चेस्तुन्नानु एलागो तिन्नोद्दु काबट्टी इदि अलाने उंटुंदनि तन कोसम चेसि चूस्तुन्नानु टमाटा मुक्कल वेसुकुन्नाम कदा 5 मिनट्स कुक चेसुकुन्नाम मूत पेट्टेसुकुन्नाम सो एंदुकंटे लेट अयिना पर्वालेदु एक्कुव सेपु एंत बागा कुक चेस्तेने अंत टेस्ट गा उंटुंदि ओ 5 मिनट्स 3 मिनट्स इला अनि मीरु तोंदरगा कुक चेयडं वल्ल कूडा टेस्ट अवदु सो कंप्लीट गा टमाटालु कुक अयिन तर्वात मनमु पसुपु अवि वेसुकोवालि नेनु चूपिंचिन विधंगा चेयं फ्रेंड्स खच्चितंगा चाला टेस्टीगा उंटुंदि ओक मूत पेट्टेसुकोनि 5 मिनट्स कुक चेसुकुन्नाम हनी एं चेस्तुन्नारा डैडी अम्मो कोपम माटलेव अम्मो दंगा दंगा हाय चप्पू डैडी नी फ्रेंड्स को हाय चप्पू चप्पावा असल नुवेम चेस्तुन्नावु चप्पू एम चेस्तुन्नावुरा पापकु स्नानं चेप्पिस्तुन्नावा आम तिन्नदा एम कूरा पापा तिन्नदा एम कूरा पप्पू पप्पू तिनेदंट कदा पापम चिया कावालट अंडिनवा चिया एंदुकु कोत्त ड्रेस चेसिनावा पापकु पाप एडुस्तुंदि कदा पापम माकल अयितुंदंट वंट चेयिरा ओकसारि वंट चेयि डैडी वंट चेयि आम तिनिपि अरे अनीग नीक चिट्टी चिलकम वदा चपरासारी डाड़ी अम्मो अम्मो सद्रे एम चेस्तुन्नारा हनी हनी चालू इंका वंडोच्चु चालू अंदुको चाय चेस्तुन्नावा एम कूरा చేకువా సరే మరి కూరగాయలు ఎక్కడ ఉన్నాయి సరే డాడీ మళ్ళీ వండు కదా సరే ఆకలి అవుతుంది తొందరగా ఆకలి అవుతుంది బాగా ఆకలి అవుతుంది పాపకు ఆకలి అవుతుంది పాపకి నీకు చిట్టి చిల్కమ్మ వచ్చు కదా చెప్పు పాప ఏడుస్తుంది పాపం చిట్టి చిల్కమ్మ చెప్తే ఏడవదట చెప్పురా ఆగల డాడీ నేను పాపం పాప ఏడుతుంది కదా చెప్పవా చెప్పురా చిట్టి చిల్కమ్మ చెప్పు చెప్పవా డాడీ చెప్పవా పాపం ఏడుస్తుంది హనీ నా కోసం చెప్పవా చెప్పురా చిట్టి చిల్కమ్మ చెప్పవా चप्पो ना बोतना बुई बोतना बाई चप्पो कदा मरी कूर अंडावा आकल कदा गिन्नेल नीने पेट्टनो इंका रोज इदे पनी फ्रेंड्स ने अक्कड अन्नी बोल अन्नी वेड़तानु मोत्तं तीस अन्नं कूर वंडुतुन्नावा सरे वंडु चाय आदि चाय पापक तापनावा चाय तापतार असल पाप को पाई तापाली गनी
ఇంకా రోజు ఇదే పని ఫ్రెండ్స్. రోజు నేను గిన్నెలన్నీ సదిరి పెడతాను, రోజు తీస్తుంది, మార్నింగ్ ఈవినింగ్ ఇవన్నీ పడేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సగం ఖాళీ వేసిందా, ఇంకా ఇవన్నీ వేసేస్తుంది. ఇప్పుడు ఇల్లు నిండా మొత్తం ఉల్లిగడ్డలు వేసేసిందా ఇవన్నీ. ఇక ప్రెజెంట్ ఇక ఇంకా అయితే బట్టలన్నీ తీసేస్తుంది ఇవన్నీ. నీగాడు గుడ్డు, నువ్వు గుడ్డా బ్యాడా చెప్పురా హనీ, చెప్పు నాన్న చుట్టూ చులుకొమ్మ చెప్పురా, చెప్పవా నీకు వచ్చు కదా చెప్పు చెప్పు. అమ్ము ఏ దొంగడు దొంగడు చెప్పవా ప్లీజ్. సారీ చెప్పినా కదా, సారీ చెప్పవారా చిట్టి చిలుకమ్మ ఒక్కసారి. అమ్మమ్మ పోవాలా, నేను పోవాలా అమ్మమ్మ, మా చెప్పు కదా చెప్పవా. సారీ అమ్మ తాకిందా డాడీ, తాకిందా, తాకలేదు ఇది. ఆహా ఇది టైట్ అయిపోయిందారా నీకు, తీసేస్తాను తీసేస్తానా, తాకిందారా. సరే ఇంకా బాయ్ చెప్పు, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ అను. ఓకే ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి చూడండి ఎలా కుక్ అయిపోయాయి కదా టమాటాలు అన్నీ. ఇలా ఇప్పుడు దీంట్లో ఎల్లిమిక్కర్లు అన్నీ కూడా వేసేసుకుందాము. ఇలా వాటర్ పోయేలాగా ఇలా చూసుకోవాలి, వాటర్ వాటర్ ఉండకూడదు. సో మనం ఆల్రెడీ వేడి వాటర్ లేసాం కాబట్టి ఎక్కువ కుక్ చేయకండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం బాగా పట్టేలాగా. ఎక్కువగా ఉడకడం వల్ల కూడా చిక్కుపోతాయి మొత్తం ఎల్లిమిక్కర్లన్నీ. సో ఇప్పుడు దీంట్లో పసుపు, సో ఎల్లిమిక్కర్ల కారం తక్కువ వేసుకోండి, మరి ఎక్కువగా వేయకండి. సో కారం వల్ల కూడా టేస్ట్ పోతుంది, మళ్ళీ నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. నేను చూసిన విధంగా ఇంత అయితే చాలు, మరి ఎక్కువగా కారం ఉంటుంది. ఎల్లిమిక్కర్ల తక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది బాగా. ఇప్పుడు సాల్ట్ని తీసుకుంటున్నాను అండ్ లాస్ట్లో మనము ధనియాల పొడిని తీసుకుంటున్నాము. సో నేను ఎలాంటి మసాలాలు వేయట్లేదు, ధనియాల పొడి ఒకటే వేస్తున్నాను. ఎక్కువ మసాలాలు వేయడం వల్ల కూడా టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్. తక్కువ తక్కువ యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ కూడా వేయకండి. ఏంటి అంటే నేను దీంట్లో ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు, టమాటో వాటర్ మొత్తం అంతా కూడా ఉంది. సో ఇలా కలుపుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఉప్పు కారం అన్నీ వేసాం కదా, కొంచెం అది పచ్చి వాసన పోయి అంటే కలిసేలా ఉండడానికి 2 మినిట్స్ చాలు, మరి ఎక్కువగా కూడా వద్దు. మూత పెట్టేసుకుందాం. ఒక ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది కదా, కర్రీ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకుని టూ మినిట్స్ వరకు అస్సలు మూత తీయకూడదు, ఆవిడితోనే కుక్ అవుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కర్రీ. సో ఎక్కువ నాన్ వెజ్ అలవాటు అయిన వాళ్ళకి ఒక రోజు ఇలా చేసి పెట్టండి, అంటే తినని రోజు ఇలా చేసి పెడితే సేమ్ యాస్టీస్ అలాగే ఉంటుంది. సో అందుకోసమని మీకు ఒకసారి చేసి చూపించాను. మినిమేకర్ కర్రీ రెడీ అయిపోయింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే తప్పకుండా చాలా బాగుంటుంది, ఒకసారి అయితే మీ ఇంకా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.